కనిపించదు కానీ మిల్క్ బ్యూటీ తమన్నాకు ఆస్తులు భారీగానే ఉన్నాయి. 16 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంది కదా, ఆ మాత్రం సంపాదించి ఉంటుందిలే అంటున్నారు అభిమానులు. ఇప్పుడు ఈమె ఇంటిని కూడా ఆడియన్స్కు పరిచయం చేసింది, అది కూడా ప్రమోషన్లో భాగంగానే చేసింది. స్వామి కార్యం స్వకార్యం పూర్తయిపోయినట్లు ఒకేసారి రెండు చేసి చూపించింది తమన్నా. ఓ ప్రముఖ పెయింటింగ్ కంపెనీ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా తన ఇంటిని చూపించింది ఈ ముద్దుగుమ్మ. ముంబైలో చాలా అద్భుతంగా కట్టుకుంది తమన్నా. దీనికోసం దాదాపు ₹15,000 పైగానే ఖర్చు చేసింది కూడా. ఇప్పుడు ఇంటి వీడియోను చూపించి అందరినీ ఆకట్టుకుంటుంది తమన్నా. తను లేకపోయినా తన తండ్రి అన్నీ దగ్గరుండి చూసుకుంటాడని, ఇల్లు నిర్మాణం కూడా అన్నీ నాన్న చూస్తున్నాడని చెప్పుకొచ్చింది తమన్నా. అత్యంత భారీ విస్తీర్ణంలో విలాసవంతంగా ఈ ఇంటిని నిర్మించుకుంది. షూటింగ్స్ కారణంగా ఎక్కువగా తాను ఇంట్లో ఉండే అవకాశం లేకపోయినా కూడా నాన్నే పనులు కూడా పూర్తి చేశాడని వీడియోలో చెప్పింది. షూటింగ్స్ కోసం ఎన్ని దేశాలు తిరిగినా కూడా ఒక్కసారి తన సొంతింట్లోకి వచ్చి పడుకుంటే ఆ వచ్చే అనుభూతి మరెక్కడా దొరకదు అంటోంది. ఇంట్లో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులతో సరదాగా మాట్లాడుతూ టీ తాగడాన్ని ఆస్వాదిస్తానంటుంది మిల్క్ బ్యూటీ. హోమ్ టూర్లో భాగంగా ఇవన్నీ చెప్పుకొచ్చింది తమన్నా. అంతేకాదు, తన ఇంట్లో ఎంతో ఇష్టమైన మరో మెంబర్ను పరిచయం చేసింది, అదే తన పెంపుడు కుప్ప. దాదాపు 8 సంవత్సరాలుగా అక్కడే ఉన్నామని చెప్పుకొచ్చింది. ఇంటీరియర్ డిజైన్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరుండి చూసుకున్నాడని, షూటింగ్స్ పేరుతో తాను అక్కడ లేకపోయినా తండ్రికి చాలా ఇబ్బందులు కూడా వచ్చాయని గుర్తు చేసుకుంది. సినిమాలతో పాటు ఇతర పనుల రీత్యా తాను ఇంట్లో చాలా తక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ తిరిగినా కూడా ఇంటికి రాగానే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని, అలాగే తన ఇల్లు ప్రతిరోజు కొత్తగానే ఉంటుందని చెప్పుకొచ్చింది తమన్నా. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె అనిల్ రావిపూడి F3లో పాటు సత్యదేవ్ గుర్తుందా సీతాకాలం సినిమాలతో బిజీగా ఉంది. వాటితో పాటు ఈ మధ్య మహేష్ బాబుతో ఓ యాడ్లో కనిపించి నటించింది తమన్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.